శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమురు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ హసంతి శ్యామల రూప శ్రీ సంతోషిమాత దేవాలయం ఆలయ ధర్మకర్త కోణ రామమ్మ ఆద్వర్యంలో 11వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, కుంకుమ పూజలు, రుద్రహోమం, మూలమంత్ర హోమం, అభిషేకం జరిగింది. ఈ పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి సంతోషిమాత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కోణ రామం, ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ శర్మ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్తను నా పేరు పూర్ణరామం గట్టిగా గుడిమూరు ఆలయ సంతోషమాత ఆలయ ధర్మకర్త పూర్ణరామం నా పేరు. సంతోషమాతని ప్రతిష్ట చేసి నేటికి 11 సంవత్సరాలు. ఇది 11వ వార్షికోత్సవం జరుగుతాము. గుడిమూరు పుర ప్రజలు, ఇక్కడ న్యూ యూత్ కమిటీ సభ్యులు అందరూ కలిసి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస తదియ తిదినాడు ఈ కార్యక్రమం అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. ఈ 11వ ఉత్సవం చక్కగా వైభవంగా జరిపించుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులతో. అయితే ఉదయం కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడింది. మహిళలు బాగా పెద్దగా పాల్గొన్నారు, బాగా నిర్వహించారు. ఈ ఊర్లో భాస్కర్ బాబని, సుధీర్ బాబని ఇద్దరు వచ్చి ఆ కార్యక్రమంని జయప్రదం చేశారు, ఆ కార్యక్రమం చేశారు. ఆ తదుపరి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అమ్మ పేరట ఆ ప్రసాదాన్ని ఇక్కడ నిర్వహించే ఏర్పాటు చేయబడుతుంది. ఆ ప్రసాదాన్ని భక్తులందరూ చాలా ప్రీతిగా స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళటం ఎప్పుడూ ఆనవాయితీగా కొనసాగుతుంది. అలాగే సాయంకాలం హోమ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని, తర్వాత భజన బయటో భజన కార్యక్రమం, పాత సాంప్రదాయ పద్ధతుల్లో బయటో భజన కార్యక్రమమే తప్ప ఇక్కడ ఎటువంటి వేరే కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడవు. బయట భజన కార్యక్రమం అనేది భక్తి గీతాలతో గుడిమూరు ట్రూప్ వారు, అలాగే భీముడిపాలెం ట్రూప్ వారు సదా ఎప్పుడు వస్తుంటారు. వాళ్ళు ఈ భజన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమం చేస్తూ అమ్మవారికి మేమంతా కృతజ్ఞతగా ప్రీతిపాత్రులుగా మేము ఉంటే ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎరువులు లేకుండా రైసు, అలాగే నువ్వులు, ఆ నువ్వులు పండించి ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. ఆ సేంద్రీయ వ్యవసాయంతో అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలని చెప్పేసి నువ్వులను కడిగి ఆయిల్ ఆడించి గానుగాడించి ఆ గానుగు నూనె మాత్రమే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్లో వస్తున్న ఆయిల్ రకరకాలుగా ఎముకలతోనో రకరకాలుగా తయారు చేసి వస్తున్న ఆయిల్ అని చెప్పేసి 170 రూపాయలకే లీటర్ ఆయిల్ ఇస్తున్నారు అంటే అది మన కిట్టుబాటు ధర అమ్ముకున్నవాడికి కాదు, అయినా తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే దాంట్లో ఏదో కల్తీ మోసం ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. కాబట్టి మనం గానుగు నూనె ఆడించుకోవాలని చెప్పేసి 10 మందికి చెప్పుదామన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ప్రత్యేకంగా నువ్వుల నూనె ప్రత్యేకంగా ఆడించి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి దయవల్ల అనుగ్రహం వల్ల ఈ గ్రామంలో నేటికి 11 సంవత్సరాలుగా శ్రీ శ్రీ హసంతి శ్యామలారు పేరు సంతోషమాత దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈరోజు 11వ వార్షికోత్సవం జరుగుతున్నది. కావున గ్రామ భక్త మహాశైలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమార్చన కూడా చేసుకొని వాళ్ళ యొక్క సౌభాగ్యతత్వాన్ని కూడా పెంచుకొని ఇలాగే మొదటి నుండి కూడా కార్యక్రమాన్ని చేస్తున్నారు. 11 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఉదయం కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, అలాగే సహస్ర కుంకుమార్చన, దండపారాధన కూడా జరిగాయి. అలాగే సాయంకాల సమయంలో 6 గంటలకు అమ్మవారి యొక్క సహస్రనామార్చనతో పావం కూడా జరుగుతుంది. అలాగే ఈ విధంగా లోక కళ్యాణార్థం ఈ అమ్మవారి యొక్క ప్రతి సంవత్సర వార్షికోత్సవాన్ని కూడా ఆలయ ధర్మకర్తలైనటువంటి వారు కూనరామం గారు ఈ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది. భోగాపురపు భాస్కర శర్మ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరిపించడం నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి భక్త మహాశైలి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినట్లుగా తెలియజేయడం అవుతున్నది.